Hi friends, welcome back to my channel Nittu Teju Cooking and Vlogs. ఈ రోజు నేను వెజ్ పలావ్ని మీకు డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంతవరకు ఎవరు చూపించిన విధంగా చూపిస్తున్నాను. సింపుల్ టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వెజ్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా వెజ్ పలావ్ని మీ ఇంట్లో తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే మంచి మంచి టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ పలావ్ పెరుగు రైతా కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని 5-6 గంటలు నానబెట్టుకున్న బఠానీలు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఈ బఠానీల ప్లేస్లో మీరు గ్రీన్ పీస్ను తీసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో లేవు, సో దట్ నేను ఇలా ఉడికించి తీసుకుంటున్నాను. ఈ బఠానీలను 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ వెజ్ పలావ్ కోసం నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్నైనా తీసుకోండి. రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనాస, 5-6 లవంగాలు, షాజీరా, 3 ఏలకబుడ్డలు తీసుకోండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ను తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. 1 కప్పు పొటాటో ముక్కలను, 1 కప్పు క్యారెట్ ముక్కలను, 2 కప్స్ బీన్స్ ముక్కలను, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చిన్న కప్పు కొత్తిమీర, 1 చిన్న కప్పు పుదీనాను తీసుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. కుక్కర్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పలావ్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇన్ కేస్ మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే తగ్గించి వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ను వేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను, 2 కప్పుల బీన్స్ ముక్కలను, 1 కప్ క్యారెట్ ముక్కలను, 1 కప్పు పొటాటో ముక్కలను వేసుకొని 2 పెద్ద ఆనియన్స్ను తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న 5 టమాటా ముక్కలను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిన్న కప్పు కొత్తిమీర, 1 చిన్న కప్పు పుదీనాను వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అందులో నుండి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు వేయడం వలన పులావ్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మీరు ఒక్కసారి కొబ్బరి పాలు వేసి ట్రై చేసి చూడండి. డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ పలావ్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలు. ఇలా కొబ్బరి పాలు వేసుకోవడం వలన ఈ పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే ఈ పలావ్ అనేది అంత టేస్ట్గా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 క్లాత్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ను వేసుకొని ఇలా కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న కొబ్బరి పాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ను తీసుకున్నాను. ఇక్కడ నేను 4.5 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న కొబ్బరి పాలు సరిపోకుంటే నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ పలావ్ పౌడర్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఫైనల్గా కస్తూరి మేతిని వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంచుల చుట్టూ లూజ్ చేసుకొని క్రింద నుండి పైకి కలుపుకోవాలి. ఈ వెజ్ పలావ్కి పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
చూసారా ఇక్కడ పలావు పొడిపొడిగా వచ్చింది. పెరుగు రైతా కోసం పెరుగు తీసుకొని తురుముకున్న ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు కీరకాయ తురుము, ఒక కప్పు ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర, రెండు పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పలావు పెరుగు రైతా కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మనం చేసుకున్న వెజ్ పలావ్ను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.